ఇటీవల బెంగళూరు వేదికగా అరవై ఏడవ ఫిల్మ్ఫేర్ అవార్డులు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన అధినత మహారథులు ఈ ఈవెంట్లో సందడి చేశారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు ఇక ఈ పురస్కారాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా హవా కొనసాగించింది ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకుంది ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ గాయకుడు ఉత్తమ గాయని ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో పుష్ప సినిమా అవార్డులు అందుకుని సత్తా చాటింది ఇదే సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న బన్నీ దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు అల్లు అర్జున్ పుష్ప టీంకు అభినందనలు తెలుపుతున్నారు తాజాగా దీనిపై ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు ఫిలింఫేర్ పురస్కారాల్లో పుష్పా సినిమా క్లీన్ స్వీప్ చేయడం అభినందనీయమన్న వార్నర్ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక చేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నాడు పుష్ప సినిమా తనకు ఎంతగానో నచ్చిందని అన్నాడు ఈ సందర్భంగా పుష్ప సినిమా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపిన వార్నర్ గతంలో తాను పుష్ప గెటప్లో అలరించిన వార్నర్ మార్పింగ్ ఫోటోను ఫ్యాన్స్తో పంచుకున్నాడు కాగా గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్ పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలను అనుకరిస్తూ మార్ఫింగ్ వీడియోలు చేశాడు ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా పుష్ప సినిమాలోని బన్నీ ఐకానిక్ స్టెప్స్ను సూపర్గా రీక్రియేట్ చేశాడు తాజాగా ఇప్పుడు బన్నీకి విషేష్ చెప్పి స్పెషల్ సర్ప్రైజ్ను తెలియజేస్తూ అభిమానుల మనసును గెలుచుకున్నాడు గత కొన్ని రోజులుగా ఫామ్లో లేని వార్నర్ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చే ఏడాది ఐపీఎల్లో కూడా వార్నర్ మంచి ఇన్నింగ్స్తో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు